పద్మావతి గుడికి వస్తుంది. అలాగే విక్రమాదిత్య కూడా గుడికి వస్తాడు. పంతులు గారు విక్రమాదిత్యని, నీ పేరేంటయ్యా అని అడుగుతారు. విక్రమాదిత్య అని చెప్తాడు. నీ ధర్మపత్ని అని అంటే పద్మావతి అని చెప్తాడు విక్రమాదిత్య. పద్మావతి షాక్ అయి విక్రమాదిత్యను చూస్తూ ఉంటుంది. ఇద్దరూ అలా కొద్దిసేపు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. పద్మావతి పూజ పూర్తి చేసుకొని వస్తుంటే మురళి పద్మావతి చేపట్టుకుని లాగుతాడు. ఏంటి నువ్వు ఇక్కడికొచ్చున్నావు అని అంటుంది పద్మావతి. కాబోయే భార్య రమ్మని పిలిస్తే రాకుండా ఉంటానా అంటాడు మురళి. ఆయన ఇక్కడే ఉన్నారు, నిజంగా చెప్పమంటావా అంటుంది పద్మావతి. చెప్పు, నువ్వు నన్ను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే చాయిస్ లేదు అని అంటాడు మురళి. అయితే రా మరి అని మురళి చేపట్టుకొని విక్రమాదిత్య దగ్గరికి తీసుకెళ్తుంటుంది పద్మావతి. అంతలోకే విక్రమాదిత్య వస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయండి.